ప్రముఖ ప్రముఖను వంటి ఆర్టీ క్యాంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి సిక్స్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మీకు స్టైఫెండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి సిక్స్ మంత్ అయితే ఉంటుందన్నమాట శాలరీ డూరింగ్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మీకు శాలరీ పే చేస్తారు తర్వాత మనకి ఫుల్ టైమ్ శాలరీ విషయానికి వస్తే సో మనకి ఇక్కడ సిక్స్ ల్యాక్స్ నుండి ట్వెల్వ్ ల్యాక్స్ ఫర్ ఆన్ వరకు అయితే శాలరీ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూన్ నుండే హైరింగ్స్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి ఇన్ ఆఫీస్ కింద పూణే లొకేషన్లో వర్క్ చేయాలి అకామిడేషన్ పీరియడ్ ప్రొవైడ్ వచ్చేసి నో అనమాట ఎటువంటి బాండ్ కూడా కాంట్రాక్ట్ కూడా అయితే లేదు ఫుల్ టైమ్ జాబ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి విల్లింగ్ టు లర్న్ అబౌట్ వెబ్ టెక్నాలజీ తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొలాబరేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్ రోల్కి వచ్చేసి మనకి సిక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఫర్ అయితే శాలరీ అయితే కూడా పే చేస్తున్నారనమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు షార్ట్ లిస్టింగ్ అయిన క్యాండిడేట్స్కి తర్వాత అసైన్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్ ద్వారానే అది క్లియర్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది కూడా రిలీజ్ అయితే చేస్తారనమాట సో మీకు వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బిజినెస్ అనలిస్ట్లో అదేవిధంగా లేకపోతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో వర్డ్ ప్రెస్ ఎకో సిస్టమ్ తర్వాత అదర్ ఎనీ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉండాలి కూడా అదే పర్టికులర్ వెబ్సైట్లు అయితే మెన్షన్ చేసి పెడతారు అక్కడ నుండి చూడవచ్చు అదేవిధంగా ఆ జాబ్ రోల్కి మీరు ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎట్లా వర్క్ చేయాలనేది కూడా ఆ రెస్పాన్సిబిలిటీస్లో అయితే ఉంటుందన్నమాట సో అబౌట్ దిస్ పొజిషన్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు సో మనకి ఆర్టీ క్యాంప్ అనమాట సేల్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ లొకేషన్ పూణే లొకేషన్లో వర్క్ చేయడానికి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు సిక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఆనం అయితే శాలరీ పే చేస్తున్నారు అప్లై నవ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అప్లై ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే సీఎస్సి ఈసీఐటీ ఎంబీఏ డిప్లొమా వాళ్ళు బీసీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీ కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసేస్తే సరిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అప్లై చేసుకోండి పేపాల్ కంపెనీ నుండి వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ జాబ్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క పేపాల్ కంపెనీని వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వన్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు చెన్నై లొకేషన్లో మనం జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క పేపాల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి వచ్చేసి గ్లోబల్గా అయితే ఈ కామర్స్ బేస్ చేసుకొని వర్క్ అయితే చేస్తున్నారు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు జాబ్ సమరీ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వన్ జావా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు ద రోల్ ఈజ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్కింగ్ అండ్ బిల్డింగ్ ఫింతాస్టిక్ బేస్ చేసుకొని ప్లాట్ఫామ్ మీద వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారన్నమాట దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి డిస్క్రిప్షన్ అవంతా ఉంటుంది బట్ దీనికి వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి ప్రైమలరీ విత్ జావా జే టూ డబల్ఈ టెక్నాలజీస్ బేస్ చేసుకొని దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే ఐటీ రిలేవేటెడ్ కంప్యూటర్ సైన్స్ రిలేవేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్